మీరు చూడబోయే స్టోరీ ఒక మిస్టరీగా మిగిలింది. మొత్తం స్టోరీ చూసిన తర్వాత పూజా భారతిని హత్య చేశారా లేదంటే ఆమె ఆత్మహత్య చేసుకుందా మీరే చెప్పండి. ఎందుకంటే ఇది జార్ఖండ్ పోలీసులకే అవమానంగా మారిన కేసు. అన్నీ తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ మిస్టరీ మర్డర్ కథ ఏంటో చూద్దాం. 22 ఏళ్ల పూజా భారతి జార్ఖండ్లోని కొత్తగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ హజారాబాగ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె డిస్ట్రిక్ట్ టాపర్. ఇంకా మంచి కాలేజీలో సీటు వచ్చే ఛాన్స్ ఉన్నా పూజా తల్లిదండ్రులు దూరం పంపించలేక హజారాబాగ్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకుంటోంది పూజ. ఆమె తల్లిదండ్రులు దగ్గరలోని దుమ్కా అనే చిన్న టౌన్ లో ఉంటారు. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఏడాది పూర్తిగా వస్తుంది. జనవరి 11న ఉదయం 10:30కు బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజీలో ఎగ్జామ్ ఉందని తన తల్లికి చెప్పింది. కాలేజీకి వెళ్లేటప్పుడు ఎప్పటి మాదిరిగానే లంచ్ బాక్స్ రెడీ చేసుకుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తూనే తన తల్లితో వీడియో కాల్ మాట్లాడింది పూజ. కానీ ఆ తర్వాత ఏమైందనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఎగ్జామ్ ముగిసిన పూజ నుంచి కాల్ రాలేదు. ప్రతిరోజు పరీక్ష రాయగానే ఫోన్ చేసేది. ఆ రోజు తన కూతురు నుంచి కాల్ రాకపోవడంతో పూజ తల్లి 3 గంటలకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎగ్జామ్ కారణంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుందేమోనని మరో 1 గంట ఆగి కాల్ చేయగా మళ్లీ స్విచ్ ఆఫ్ అని రావడంతో తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతను కాలేజీకి హాస్టల్కు ఫోన్ చేసినా తెలియదన్నారు. ఆమె స్నేహితులకు ఫోన్ చేస్తే అసలు పూజ కాలేజీకు రాలేదని ఎగ్జామే రాయలేదని చెప్పారు. ఆమె స్నేహితులు సైతం లంచ్కు కూడా రాలేదని చెప్పడంతో షాక్ అయ్యారు. పరుగున వెళ్లి పూజా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వస్తుందిలే అని పోలీసులు మొదట లైట్ తీసుకున్నారు. అప్పటికే సాయంత్రం కావడంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పూజ మిస్సింగ్ అని ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఆ తర్వాత వాట్సాప్ లో సైతం ఆమె ఫ్రెండ్స్ కాలేజీ సిబ్బంది పూజ ఎక్కడున్నా సమాచారం ఇవ్వాలని మెసేజ్లు పెట్టారు. దీంతో పోలీసులు పరుగులు పెట్టారు. కానీ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు రాంచీలోని పత్రాతు డ్యామ్ లో శవమై కనిపించింది పూజ. బాడీని చూసిన కొంతమంది పోలీసులకు చెప్పడంతో వెలికి తీశారు. పూజ మృతదేహంగా గుర్తించారు. అయితే కాళ్లు చేతులు వేరువేరు రంగు ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసున్నాయి. ఎవరో హత్య చేసి ఉంటారని భావించారు. పూజకు న్యాయం చేయాలని బీజేపీ గొడ్డ ఎమ్మెల్యే అమిత్ మండల్ ధర్నా చేశాడు. ఆ తర్వాత కాలేజీ విద్యార్థులు సామాన్యులు సైతం ఆందోళనలతో రాష్ట్రాన్ని హోరెత్తించారు. పూజను అత్యాచారం చేసి చంపారు అనే వార్తలు ధావానంలా వ్యాపించాయి. పూజ ఒంటిపై చిన్న గాయం కూడా లేదని పోస్ట్ మార్టం రిపోర్టులో తెలిసింది. ఆమె ప్రైవేట్ భాగాలపై కూడా గాయాలు లేవని డాక్టర్లు నివేదిక ఇచ్చారు. మరి పూజ ఎందుకు చనిపోయిందనే మిస్టరీ పూజ తల్లిదండ్రులను సామాన్యులను వెంటాడింది. అయితే సరిగ్గా 1 వారం తర్వాత పూజ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రకటించారు. తనకు తానుగా ఆమె పైకి రాకుండా ఉండేందుకు తాళ్లతో కట్టేసుకుని డ్యామ్ లో దూకింది. నీళ్లలో మునగడం కారణంగానే ఆమె చనిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా నీళ్లలో మునిగి చనిపోయిందని తెలిందని ప్రకటించారు. దీనిపై సామాన్యులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు సరిగ్గా విచారణ చేయకుండానే కేసును ముగించారని ఆరోపించారు. సిబిఐ ఎంక్వైరీ వేయాలని సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ పూజ అంటూ నిరసనలు తెలియజేశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు మాట మార్చి పూజ మరణం వెనుక ఎవరున్నారో పట్టుకుంటామని ప్రత్యేక టీములతో విచారణ జరుపుతామని తెలియజేశారు. హాస్టల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ను గమనించారు పోలీసులు. కాలేజీకి వెళ్లేటప్పుడు చాలా నార్మల్గా లంచ్ బాక్స్ బ్యాగ్తో వెళ్ళింది పూజ. కానీ ఆమె ఫోన్ బ్యాగ్ మాత్రం పోలీసులకు దొరకలేదు. లాస్ట్ లొకేషన్ హాస్టల్కు కొంత దూరంలోనే చూపించింది. కాలేజీకి వెళ్లకుండా పూజ ఏమైందని ఆమె తల్లిదండ్రులు పోలీసులను నిలదీశారు. అంతేకాదు ఆక్రోష్ మార్చ్ పేరుతో బీజేపీ నేతలు ఆందోళనలు చేశారు. పూజను చంపిన హంతకులను పట్టుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక పోలీసుల విచారణలో ఆమె ఫేస్బుక్ అకౌంట్ కూడా డిలీట్ అయింది. ఆమె ఫోన్ నుంచే అది డిలీట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక సుదీర్ఘ విచారణ అనంతరం పూజను మరో చోట చంపి తీసుకొచ్చి డ్యామ్ లో వేశారు అని పోలీసులు తేల్చారు. కానీ నిందితులు ఎవరనేది తేల్చలేకపోయారు పోలీసులు. బాయ్ ఫ్రెండ్ యాంగిల్ నుంచి కాలేజీలో గొడవలు, శత్రువులు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సహా ప్రతి ఒక్కరి విషయాన్ని శోధించారు పోలీసులు. ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. మొదట ఆత్మహత్య చేసుకుందని పూజ వివాదాన్ని ముగించారు పోలీసులు. జనాగ్రహంతో ఆ తర్వాత చంపి తీసుకొచ్చి పడేశారని చెప్పారు. ఆమె ఒంటిపై చిన్న గాయం కూడా లేదు. మృతదేహం చేతులు కళ్ళు కట్టేసి ఉన్నాయి. మరి చంపిందెవరు? కాలేజీకని బయలుదేరిన ఆమె కాలేజీకి చేరుకోలేదు. అసలు రాంచీ ఎందుకెళ్ళిందనేది కూడా తెలియలేదు. చివరకు ఒక బస్సులో రాంచీకి ఆమె స్వయంగా వెళ్ళినట్లు చెప్పారు పోలీసులు. కానీ ఆ బస్ డ్రైవర్ మాత్రం మాకు తెలియదు, సరిగ్గా గుర్తించలేదన్నాడు. అంటే తనకు తనగా రాంచీ పూజ వెళ్ళిందా, పోలీసులు నిజంగానే పూజ ఎక్కిన బస్సును గుర్తించారా? ఇలా సవాలక్ష ప్రశ్నలు వెంటాడుతూ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు లేవు. తల్లిదండ్రులు తమ కూతురును బంగారంలా పెంచుకుంటున్నారు.
రెండేళ్ల పాటు మెడికల్ సిట్ కోసం అంతకుముందు కోచింగ్ కూడా తీసుకుంది. జిల్లా టాపర్గా నిలిచింది. క్లాస్లోనూ ఆమె యాక్టివ్. బాయ్ ఫ్రెండ్ లేడు, శత్రువులు అంతకన్నా లేరు. మరి ఎలా చనిపోయింది? ఆత్మహత్య చేసుకుంటే కాళ్ళు చేతులు కట్టేసింది ఎవరు? పూజా భారతిని చంపారా? ఆమెనే ఆత్మహత్య చేసుకుందా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. మరి మీరేమంటారు? ఏం జరిగి ఉండొచ్చని మీ మనస్సాక్షి చెబుతుంది. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.